తర్వాత వామికా హ్యాపీ. ఈ లడ్డు పంజాబీ లడ్డు. చిన్న వయసు నుండే నటించాలని ఆశంట. చిన్న చిన్న వేషాలతో టీవీలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రియాలిటీ షో ద్వారా బాలీవుడ్ లో ఒక ఛాన్స్ వచ్చిన తర్వాత జంప్ టు బాలీవుడ్. ఆ తర్వాత బిట్టు బాసు, ఇష్కు బ్రాండీ, అలా ఆమె నటించిన సినిమాల్లో పాస్ మార్క్ కొట్టేసింది. తెలుగు ఫిల్మ్ మేకర్స్ చూశారు, ఆంధ్రాకి తీసుకెళ్లారు. అక్కడ నుండి తమిళనాడుకి ఎంట్రీ అవబోతుంది. తర్వాత రౌండ్కి మలయాళం, కన్నడం గురి పెట్టిన వామిక నిజంగా లక్కీయే. వామిక హ్యాపీ, లక్కీ వామిక హ్యాపీ. తర్వాత గాయత్రి అయ్యర్. మన తమిళనాడులో పుట్టిన, మలయాళ ప్రపంచంలో పెరిగిన హల్వా లాంటి పిల్ల గాయత్రి. కాలేజీ చదివేటప్పుడే మోడలింగ్ ఆశ ఉంచిందంట. ఫ్యాషన్ ఇండస్ట్రీలో ప్రవేశించిన పిల్ల అక్కడ ఉండే ఎన్నో యాడ్స్లో నటించిందంట. ఆ తర్వాత సినిమా ఎంట్రీ అంట. సిక్స్ అనే ఒక తెలుగు సినిమాలో నటించిన ఈమెను కన్నడ ఇండస్ట్రీ ఎత్తుకెళ్లిపోయింది. శాండిల్వుడ్ సినిమాలైన శ్రవణ, నమో భూతాత్మ, డైసన్, జగ్గుదాదా అని వరుసగా నటించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అంట. భరతనాట్యం, కరాతే అని అన్నింటిలో మేడం కత్తిలా ఉన్నందువల్ల సినిమా ప్రపంచంలో ఒక రౌండ్ వస్తుందనే అనుమానమే లేదు. వెల్కమ్ టు గాయత్రి అయ్యర్. దనిష్క అదే తమిళ పిల్ల, మనిషి అలా కాదు, ధైర్యమైన పిల్ల, మాస్ హీరోకి దీటైన మనోధైర్యం ఉన్న పిల్ల. వేలంగని చర్చిలో మోకాలు అరిగేలా ప్రార్థన చేస్తారు. మరుసటి రోజు తిరువర్కాడ్లో అమ్మవారి గుడిలో అంగ ప్రదక్షిణ చేస్తారు. ఆ మరుసటి రోజు ఆంధ్రాలోని దర్గాలో ముసుగు వేసుకుని కూర్చొని ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా ధైర్యంగా వెళ్లే ఒక నటి. వయసులో ఉన్న అమ్మాయిలు తెల్లవారుజామున బెడ్షీట్ కప్పుకుని పడుకుంటే ఈవిడ బీచ్ లో ఆరుగురు మగాళ్లతో ఫైట్ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఒకవేళ ఇదంతా చూసే డైరెక్టర్ బాలా పిలిచి పరదేశీ సినిమాలో ఛాన్స్ ఇచ్చారులా ఉంది. ఏ హీరోయిన్ ధైర్యంగా ఒప్పుకోలేని నల్లటి క్యారెక్టర్ కోసం శరీరాన్ని నల్లగా మార్చుకున్న దనిష్క ఆ తర్వాత అరవాన్ సినిమా కోసం దర్శకుడు వసంత బాలన్ పిలిచినప్పుడు పూర్వ తమిళచి క్యారెక్టర్ కోసం రవిక లేకుండా నటించారు. పేరాన్మై సినిమా కోసం బరువైన తుపాకీని ఎత్తుకెళ్లే క్యారెక్టర్ని డైరెక్టర్ జగన్నాథన్ ఇచ్చినప్పుడు ధైర్యంగా ఒప్పుకున్నారు. సమాజం కోసం సినిమాని తీసే దర్శకుడు సముద్రగణి గారు కిడ్నా అనే ఒక సినిమా తీస్తున్నారు. అందులో ఆవిడలో జీవించే ఒక వ్యత్యాసమైన క్యారెక్టర్కి దనిష్కాని పిలిచారు. నటన కోసం విక్రము, కమలు తమని మలుచుకుంటారని అందరూ మాట్లాడుకుంటారు, పొగుడుతుంటారు. కానీ కబాలి సినిమా కోసం దనిష్క తన ఆరడుగుల జడని ఆరడుక్కి తగ్గించుకున్నదని పొగడాలా? దనిష్కకి బిరుదులు ఇంకా దొరకలేదు అన్నదే తమిళ సినిమాకి పెద్ద శాపం. ఇంకా ముందు వరుస పట్టికలోకి రావాలని పోరాడుతున్న దనిష్క ఎక్కడా? ఏ హీరో అయినా సరే నేను నటిస్తాను కానీ నా జీతం 4 కోట్లని చెప్పే గ్లామర్ డాల్స్ ఎక్కడా? ఆలోచింపజేసే తమిళ సినిమా యొక్క మిలియన్ డాలర్ ప్రశ్న బదులు ఎక్కడ ఉంది? బాయ్. శివకుమార్ అనే సింహానికి గొప్ప వారసుడు సూర్య అని నిరూపించుకున్నారు. ఆ హీరో ప్యాటర్న్ లో మనం రాకూడదని ఒకే ఇంట్లో ఉన్న అన్నయ్యను ఫాలో అవ్వకుండా, తండ్రిని ఫాలో అవ్వకుండా తనకంటూ ఒక సపరేట్ రూట్ లో ప్రయాణిస్తున్నారు కార్తీ. చిరుత్తై, నాన్ మహానల్లా మెడ్రాస్ ప్యాటర్న్ లో కాకుండా కొంబన్ కొత్త గెటప్, కొత్త ప్యాటర్న్. తర్వాత ఎవరు ఎదురు చూడని తన గురువైన మణిరత్నంతో కాట్రు వెలియిడయిల్ రొమాంటిక్ అయిన గెటప్ లో గుర్తుపట్టలేనంతగా అందంగా వచ్చారు. తర్వాత నాన్ మహానల్లా తెలుగులో నా పేరు శివ అని పెద్ద విజయం సాధించాక తెలుగు హీరో నాగార్జునతో తోళ సినిమాలో ఎప్పటిలాగా కార్తీ ఫార్ములాలో సేమ్ చిరుతై జంట తమన్నాతో మంచి కాంబినేషన్ కట్ చేసి కాశ్మోరా కార్తీ లెవెల్ కి చూశామంటే అది నిజంగా పెద్ద సినిమా కాశ్మోరా. 2 గెటప్ల్లోనూ ఆనందింపజేసే విద్యను ఎక్కడ నేర్చుకున్నారో తెలీదు, అద్భుతంగా నటించారు. హీరోయిన్కి పనిలేదు, కమెడియన్కి పనిలేదు, డాన్స్కి పనిలేదు, మొత్తం బాధ్యతను తన భుజాలపైకి ఎక్కించుకుని డైరెక్టర్ గోకుల్తో, నయన్తార, శ్రీవిద్య, వివేక్తో కలిసి సినిమాని మోస్తూ నటించారు కార్తీ. కార్తీ తర్వాత చేయబోయేది నడిగర్ సంఘ పనులు అయినా ఆ గ్యాప్ లో కూడా సంఘం సెక్రటరీ విశాల్తో కలిసి తర్వాత సినిమా అనౌన్స్ చేశారు. విశాల్ కార్తీ బెస్ట్ ఫ్రెండ్స్ అయినందువల్ల ఈగో లేకుండా 2 హీరోస్ సబ్జెక్ట్ లో ఇద్దరు నటించాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా ఇంకో స్పెషల్ ఏంటంటే వీళ్ళిద్దరూ యాక్ట్ చేసే కరుపు రాజా వెళ్లయరాజా సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా? ప్రభుదేవా మాస్టర్ అంట. హీరోయిన్గా తమన్నాను సెలెక్ట్ చేసిన వాళ్లు అద్భుతంగా కలవడానికి ఇంకో కారణం ఉంది. అదేంటంటే పాత డైరెక్టర్లు కృష్ణన్ పంజులో కృష్ణన్ కొడుకు, కలియుగం క్షత్రియన్ సినిమాల దర్శకుడు స్వర్గస్థులు కె సుభాష్ గారి ఆఖరి స్క్రిప్ట్ అంటే ఈ కథ. కార్తీలోని విశ్వరూపాన్ని ఆనందించేలాగా ఆతృతతో మీలాగానే మేము వేచియున్నాము. తరువాత అలంకారాన్ని తర్వాత చూద్దాం. బాయ్. If you enjoyed this video, kindly like, share, comment. And for further our interesting videos, subscribe our channel below.